వెల్కమ్ టు బినైన్ న్యూస్ నిజమాయిజం. శంషాబాద్ మండలం నందు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మరియు విద్యుత్ శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తో కలిసి పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా PMGSY పథకం ద్వారా మంజూరైన NH-44 నుండి పెద్ద షాపూర్ చౌదరిగూడ మీదుగా నర్కోడ వరకు 3.65 కోట్ల నిధులతో రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నేతలు మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి పథంలో నడుస్తోందని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకం ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి, జడ్పీ చైర్మన్ అనితారెడ్డి, జడ్పీటీసీ తన్విరాజ్, ఎంపీపీ జయమ్మ శ్రీనివాస్, నర్కూడ సర్పంచ్ సునిగంటి సిద్ధులు, చౌదరిగూడ సర్పంచ్ కటికల రాజకుమార్, ఎంపీటీసీ గౌతమి అశోక్, మండలాధికారులు, నాయకులు పాల్గొన్నారు. ఈ ప్రకాష్ గౌడ్ గారు ముఖ్యమంత్రి గారి దగ్గర ఒప్పించి, నా దగ్గర కూడా ఒప్పించి IST నిధులు కూడా తీసుకురావడం జరిగింది. ఈ ప్రాంతంలో రోడ్లు బాగా వెనుకబడి ఉన్నాయి, వీటికి మంజూరు ఇవ్వాలని మరి మంజూరు చేయటం కూడా జరిగింది. 5 కోట్లు మొన్న కూడా రోడ్స్ చెడిపోయినాయి, వర్షాలల్ల అంటే కూడా 5 కోట్లు మెయింటెనెన్స్ కింద కూడా మంజూరు చేయటం కూడా జరిగింది. సుమారు 25 నుంచి 30 కోట్ల దాకా మంజూరు కావటం కూడా జరిగింది. వాటినన్నింటినీ శంకుస్థాపన చేయటం జరిగింది. ఇప్పుడు కూడా ఒక 5 గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా కావాలని కోరటం జరిగింది. 5 గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా లేపే మంజూరు కూడా చేయటం కూడా జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తూ 24వ తారీఖు నాడు కేసీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంటు బర్త్డే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులకు, ఎంపీటీసీలకు, ఎంపీపీలకు, జడ్పీటీసీలకు, ప్రజాప్రతినిధులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ హరితహారంలో ప్రతి గ్రామంలో చర్చ పెట్టి వారికి కృతజ్ఞతలు తెలిపే ముఖ్యంగా ఈ హరితహారాన్ని ఇంకా సక్సెస్ చేయాలని కూడా సందర్భంగా విజ్ఞప్తి. ఈరోజు రాజేంద్ర నియోజకవర్గం తీసుకున్న రంగారెడ్డి 40 కోట్లు ఇచ్చారు.